హెల్త్ న్యూస్ మీకోసం. గర్భంతో ఉన్నప్పుడు శరీర బరువు పెరగడం సాధారణమే. గర్భంతో ఉన్నప్పుడు తమ కోసం పుట్టబోయే బిడ్డ కోసం కాస్తంత ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక లోపల బిడ్డ కూడా బరువు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి గర్భిణీ దశలో బరువు పెరగడాన్ని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. అయితే గర్భిణీ దశలో అతిగా బరువు పెరగడం ఏమంత మంచిది కాదని, బరువును అదుపులో ఉంచుకునేందుకు ఆహార నిపుణుల సలహాల్ని తీసుకోవటం మంచిదని బర్మింగ్హామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సూచిస్తున్నారు. 30 సంవత్సరాల వ్యవధిలో 100 అధ్యయనాలను పరిశీలించినప్పుడు పోషకాహార నిపుణుల సూచనలు సలహాలను పాటిస్తూ సరైన ఆహారాన్ని తీసుకున్న వాళ్లు మరీ ఎక్కువగా బరువు పెరగలేదని, పైగా మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గర్భంతో ఉన్నప్పుడు కొన్ని పదార్థాల వాసనలు పడకపోవటం, వికారంగా అనిపిస్తూ ఉండటంతో ఆరోగ్యకరమైన పండ్లను కూరగాయలని చాలా మంది సరిగ్గా తీసుకోరు. అదే సమయంలో క్రేవింగ్ కారణంగా తీపితో కూడిన పదార్థాలను అతిగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల మధుమేహం వంటి ఇతరాత్ర సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తుంచుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోవాలి. అవసరమైతే పోషకాహార నిపుణుల సాయం తీసుకోవటానికి వెనకాడకూడదు. ఇక బరువును అదుపులో ఉంచుకోవటానికి నిత్యం కాసేపు తేలికపాటి వ్యాయామాలను చేయటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.